हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल वॉइस ऑफ वर्षिनी। प्रति रोज मनम चेसे वंटिंटी पनुल्लो ई चिट्कालु फालो अयिते चाला सुलभंगा किचन लो पनुलन्नी अयिपोतायंडी। मनम स्टव ऐ फ्लेम लो पेट्टी एदो ओक पनि चेस्तुंटे पालन्नी पोंगिपोतायी, अप्पुडु स्टव अंता पाडैपोतुंदंडी। स्टव क्लीन चेयडानिकि चाला टाइम पडुतुंदी। अला पालु पोंगिपोकुंडा उंडालंटे ई चिट्कानु फालो अव्वंडी। ऐ फ्लेम पेट्टिना कूडा पालु असलु पोंगवंडी। मर आ चिट्का एंटो इप्पुडु चूद्दाम। फ्रेंड्स, एवरैना मन चैनल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मन चैनल नी सब्स्क्राइब चेयंडी। ना टिप्स अन्नी मीकु यूज अवुतायि अनुकुंटे मन चैनल नी लाइक चेयंडी। इप्पुडु मनं वीडियोलोकि वेल्दाम। मनं प्रति रोजू पालु वेड चेसेटप्पुडु पाल गिन्नेलो एदैना ओक चिन्न बौल नी गानि गिन्नेनि गानि पेट्टुकोनि तर्वात पालु पोसि अंदुलो सरिपड़ा वाटर नी पोसि स्टव मीद पेट्टि वेड चेयालि। इला चेस्ते पालु असलु पोंगवंडी। ఎప్పుడైనా సరే పాలను ఫస్ట్ ఐ ఫ్లేమ్ లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి వేడి చేయాలి। ఇలా చేస్తే మనకు మీగడ ఎక్కువగా వస్తుంది। ఆ మీగడతో మనం చేసిన వెన్న మంచి టేస్ట్ ఉంటుంది। ఇక్కడ చూడండి, పాలు పొంగడం స్టార్ట్ అయ్యింది। ఐ ఫ్లేమ్ లోనే ఉంది, ఎక్కడ కూడా స్టవ్ మీద పడటం లేదు। ఎందుకంటే ఇందులో పెట్టిన బౌల్ మనకి సౌండ్ వస్తుంది। తర్వాత వెంటనే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి, లేదంటే స్టవ్ ఆఫ్ చేయాలి। ఐ ఫ్లేమ్ పెట్టినా కూడా పాలు అసలు పొంగవండి, ఇలానే మరుగుతుంటాయి। ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకు బాగా యూస్ అవుతుంది। పాలు పొంగకుండా ఉంటాయి కాబట్టి స్టవ్ కూడా నీటిగా ఉంటుందండి, క్లీన్ చేయాల్సిన అవసరం లేదు। ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి మనం సాంబార్ కోసం గాని పాలకూర పప్పు కోసం గాని కందిపప్పును కుక్కర్లో ఉడికిస్తాము, అప్పుడు పప్పంతా పొంగిపోతుంది। కుక్కర్లో పప్పు ఉడుకుతున్నప్పుడు పప్పంతా పొంగుతుందండి, అప్పుడు స్టవ్ కూడా పాడైపోతుంది। స్టవ్ను క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది। అలాంటి ఇబ్బంది పడకుండా స్టవ్ ఎప్పుడు క్లీన్గా ఉండాలంటే మనం పప్పు ఉడికించేటప్పుడు పప్పు కుక్కర్లో పప్పును పోసి పప్పును బాగా కడిగి పప్పుకు సరిపడా వాటర్ని పోసి అందులో ఒక బౌల్ని కానీ గిన్నెని కానీ వేసి కుక్కర్ మూత పెట్టి పప్పును ఉడికించాలి। ఇలా చేస్తే పప్పు పొంగిపోకుండా ఉంటుందండి, పప్పు కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది। ఇలా చిన్న చిన్న కిచెన్ టిప్స్ ఫాలో అయితే మన కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుందండి। ఫ్రెండ్స్, నా టిప్స్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి। నా టిప్స్ మీ బంధువులకి మిత్రులకి యూజ్ అవుతాయనుకుంటే మన వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి। మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।